అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో హిట్ వికెట్ అవుతూ అధిష్టానం ఆగ్రహానికి గురవుతున్న నాటి క్రికెటర్, నేటి పొలిటీషియన్. ప్రస్తుతం ఆయన ఆత్మ పరిశీలనలో పడ్డారా? దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారా? తన భావోద్వేగాలు అంతగా కంట్రోల్ కాకపోవడానికి కారణం తాను క్యాంప్ ఆఫీస్ కోసం తీసుకున్న కార్యాలయమే అని భావించారా? ఇంతకీ సిద్ధాంతి కౌశిక్ రెడ్డికి ఏం చెప్పారు? ఉన్నపళంగా ఆయన తన క్యాంప్ ఆఫీస్ను ఎందుకు ఖాళీ చేశారు? పాడి కౌశిక్ రెడ్డికి వాస్తు దోషమా, వాక్కు దోషమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కొంతకాలంగా హుజూరాబాద్ గురించే చర్చ నడుస్తోంది. ఈటలకు కంచుకోటైన హుజూరాబాద్ను చేజిక్కించుకోవాలని గులాబీ బాస్ పట్టుదలగా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. దానికి కారణం పాడి కౌశిక్ రెడ్డి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో చేరిన వెంటనే ఎమ్మెల్సీ అయిపోయాడు. కౌశిక్ రెడ్డి దూకుడును చూసిన కేసీఆర్ ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టి క్యాబినెట్ హోదా కల్పించారు. దీంతో హుజూరాబాద్ను నడిపించే సైనికుడు అవుతారని భావించారు. అయితే ఓ వెటరన్ బౌలర్గా యాంకర్స్ సంధించి ప్రత్యర్థుల్ని క్లీన్ బౌల్ చేస్తారనుకుంటే ఎక్స్ట్రాస్ ఇచ్చి ప్రత్యర్థి ఏమాత్రం కష్టపడకుండా ఎక్స్పార్టీ గ్రాఫ్ పెంచేస్తున్నారు. హుజూరాబాద్ వాకిట్లో మళ్లీ గులాబీ విరబూసేలా చేస్తారనుకుంటే నేనొక్కడినే అన్నట్టు వ్యవహరిస్తున్నారని పార్టీలో అంతర్గత ప్రత్యర్థులే ఇప్పుడు మీడియాకెక్కుతున్నారు. మహర్షి సినిమాలోలా అందరినీ కలుపుకుపోతారని శ్రీమంతుడై హుజూరాబాద్లో గులాబీదళ తలరాతను మారుస్తాడనుకున్న అధిష్టానానికి ఇప్పుడు ఆయన ఓ పోకిరిలా అందరిపై విరుచుకుపడ్డం తలబొప్పి కట్టిస్తుంది. మొత్తంగా కౌశిక్ అనే నేను అంటూ విప్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇన్ఛార్జ్గా హుజూరాబాద్లో గులాబీ పార్టీని నిలబెడతారని అనుకుంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న పేరును కాస్త చెడగొడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది కాస్త అధిష్టాన పెద్దలకు కోపం తెప్పించింది. దీంతో కౌశిక్ ఇప్పుడు ఆత్మ పరిశీలనలో పడ్డారు. దిద్దుబాటు చర్యలో భాగంగా ఓ సిద్ధాంతిని కలిశారు. క్యాంప్ ఆఫీస్ కోసం హుజూరాబాద్లో తీసుకున్న G+1 భవనంలోనే వాస్తు దోషం ఉందని సదరు సిద్ధాంతి తేల్చేశారు. దీంతో అత్తగారిల్లైన హుజూరాబాద్ నుంచి వెంటనే సొంతూరు వీణవంక ఇంటికి తన క్యాంప్ ఆఫీస్ను మార్చేశారు. తన సన్నిహితులు, అనుచరగణానికి హుజూరాబాద్లో కొత్త క్యాంప్ కార్యాలయం చూసే బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే సిద్ధాంతి చెప్పినట్టు కౌశిక్ రెడ్డిది వాస్తు దోషమా లేక వాక్కు దోషమా అనే చర్చ ఇప్పుడు తెగ జరుగుతోంది. టంగ్ స్లిప్ కాకుండా భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకుంటే హుజూరాబాద్లో కౌశిక్కు గులాబీ పార్టీ కల్పించిన స్కోప్కు ఎదగడానికి మంచి అవకాశాలు ఉండేవన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఆత్మవిమర్శ చేసుకోవడం ఒక మంచి చర్య అయితే దానికి వాస్తు దోషం అనుకోవడం మాత్రం శాస్త్రీయం కాదనే వారు ఉన్నారు. అది ముమ్మాటికి వాక్కు దోషంతో జరిగిన స్వయంకృతాపరాధమేనన్న చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే అంతర్గతంగా జరుగుతోంది.